మలక్పేట పిఎస్ పరిధిలో హైకోర్టు అడ్వకేట్ రెచ్చిపోయి హంగామా చేశాడు. ఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో, మహిళపై అడ్డుకున్నారన్న కారణంతో మరో యువకుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ముసారంబాగ్లోని సాయినగర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఆంటోనీ రెడ్డి అలియాస్ క్రాంతిరెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. ఫ్లాట్ ముందు చెత్త వేశారని కారణంతో పక్కింటి ఇంట్లో చొరబడి మహిళపై అడ్డుకునేందుకు యత్నించిన యువకుడిపై దాడి చేశారు. పలువురు అడ్వకేట్ను నిలువరించాలని ప్రయత్నించినా రెచ్చిపోయి దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు, కడుపులో తన్నాడని బాధితులు ఆరోపించారు. తాను హైకోర్టు అడ్వకేట్నని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అడ్వకేట్ దాడిలో గాయపడిన బాధితులు మలక్పేట పిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళ మరొకరిని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు.